శుభోదయం పిల్లలు. మనం క్రితం క్లాస్లో థ థ ఒత్తుతో వచ్చే పదాలను నేర్చుకున్నాం కదా, ఇవాళ కూడా సేమ్ అలాంటి పదాలే నేర్చుకుందాము. మీరు నాతో పాటు మీరు కూడా ఓపెన్ చేయండి పేజీ నంబర్ 22. ఓకేనా? పేజీ నంబర్ 22 ఓపెన్ చేసి ఒక్కొక్క బిట్ మొత్తం ఫుల్ పేజ్ కంప్లీట్ చేసేద్దాము. చూడండి అభ్యాసంలో మీరు నాతో పాటు చదవండి. అత్త గిత్త చెత్త దుత్త నత్త కొత్త చిత్తు దత్తు మత్తు సత్తు హత్తు అత్తి కత్తి నత్తి పత్తి రత్తి సుత్తి గుత్తి. ఓకేనా? అర్థమవుతుందండి తాత వచ్చే పదాలు. చదివారా? మరి ఫస్ట్ బిట్లోకి పోదామా. ఈ క్రింది పదాములను చదువుము. ఇవి చదువుమంటున్నాడు. సప్త అంటే ఏడు. యా సప్త. సప్త అంటే అంటే ఏంటిది? ఏడు. సప్త అంటే ఏడు అని అర్థం అన్నమాట. స్థలము అంటే చోటు. నా ప్లేస్ ఇది, నా స్థలం ఇది, నా చోటు ఇది అంటారు కదా అన్నమాట. అలా అది స్థలము అంటే చోటు. ఓకేనా? పదాలను వ్రాయండి. పదాలను వ్రాయండి తెలుసు కాబట్టి ఈజీ కదా ఇది మాత్రం. స్తుతి దస్తి కుస్తి మస్తి. ఇక్కడ రాయండి ఇలా. ముక్తి శక్తి రక్తి భక్తి. ఓకేనా? ఇక్కడ రాయండి ఇలా. తర్వాత ఈ క్రింది పదాలను చూచి వ్రాయండి. చూచుకుంటూ నీట్గా రాయండి. భక్తి కలుగు కూడు పట్టెడైనను చాలు. ప్రేమతో పెట్టినది ఇంతైనా జాలు, ఇసురుకుట పెట్టింది ఇంతైనా వద్దు అని అర్థం అనమాట. భక్తి కలుగు కూడు పట్టడైనను చాలు. నీట్గా రండి ఇలానే. సహపంక్తి భోజనాలు. సహపంక్తి భోజనాలు నీట్గా రాయండి. ఓకేనా? ఈ క్రింది ఖాళీలని పూరించండి. ఓకేనా? ఈ ఫోర్త్ బిట్, ఫిఫ్త్ బిట్, ఈ టూ బిట్ నోట్బుక్లో రాయండి నాన్న. టెక్స్ట్ బుక్లో రాయండి, నోట్బుక్లో రాయండి ఈ టూ బిట్స్. ఓకేనా? ఫోర్త్ బిట్ ఫిఫ్త్ బిట్ ఖాళీలు సరైన అక్షరాలతో పూరించండి. నోట్బుక్లో కూడా రాయండి, నోట్బుక్లో రాయండి, టెక్స్ట్ బుక్లో రాయండి. ఓకేనా? ఈ క్రింది ఖాళీలని పూరించండి. విత్తనం వి డాష్నం తాకి తావత్ విత్తనం. పే డాష్నం పెత్తనం. పూల గు తి తాగుడిస్తే తి తీకి తావత్తిస్తే తి పూల గుత్తి. తాకి తావత్తిస్తే తరం ఉత్తరం. పే డాష్ము పెత్తము. సారీ సారీ పే కాదు మే మో మో మాకోత్వమిసే మో తాకి తావత్తిస్తే తము మొత్తము మొత్తము. మే డాష్ని మెత్తని తాకి తావత్తు. ఆ డాష్లు అత్ తలు. చే డాష్ కుండి చెత్త కుండి అని తాకి తావత్తు. నిదుర మా డాష్ తూ నిదుర మత్తు తక్కువ మిసెత్తు తూకి తావత్తిస్తూ నిదుర మత్తు. ముహూర్తము పెళ్ళిళ్ళకు ముహూర్తాలు పెడతారు కదా శుభకార్యాలకు, అదే అనమాట. ముహూర్తము రాకి తావత్తు. ముహూర్తము రాకి తావత్తు ముహూర్తము. సరైన అక్షరాలతో ఖాళీలని పూరించండి. కరెక్ట్ వర్డ్ని చూస్ చేసుకొని టూ వర్డ్స్ టూ లెటర్స్ ఇచ్చారు మనకి ఇక్కడ. ఈ టూ లెటర్స్లా కరెక్ట్ వర్డ్ చూస్ చేసుకొని ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఫిల్ చేయాలి. ఓకేనా? మా డాష్కము మస్తకము. మా డాష్కము మస్తకము. మా సాకి తావతి కము మస్తకము. మస్తకము వస్తుందా మస్తికము వస్తుందా? మస్తకము కరెక్ట్. ఇది కరెక్ట్. ఇది చూస్ చేసుకొని ఇలా రాసేసినాం అన్నమాట. అయిపోయిందా? పో డాష్ము పొత్తుము పొత్తము పొత్తము. తాకి తావత్తు తూకి తావత్తు కాదు తాకి తావత్తు పొత్తము. ము డాష్యము ముత్తాయము ముత్తీయము ముత్తీయము. చీర్ డాష్ రువు చిత్తెరువు చిత్తరువు చిత్తరువు. కరెక్ట్. రైట్ ఇయర్. మూర్తి వస్తుందా మూర్త వస్తుందా? మూర్తి రీకి తావత్తు. బే డాష్ము బెత్తుము బెత్తము బెత్తము. బెత్తుము కాదు కదా, బెత్తం అంటే స్టిక్. బెత్తము
ఓకేనా? ఇది కూడా టూ బిట్స్ నోట్ బుక్లో రాసి పంపించండి, ఓకేనా? మళ్ళీ ఇంకో చూడండి, ఇచ్చిన పదాలను సరైన దానిని వ్రాయండి, ఇచ్చిన పదాలను సరైన దాన్ని రాయండి. ఇక్కడేమో సరైన అక్షరాలను రాయండి, ఇక్కడ పదం ఏ పదం కరెక్ట్ అది రాయలే. సూక్తి కరెక్టా? సూక్తి కరెక్టా? సూక్తి కరెక్ట్ ఇక్కడ రాసేస్తాం. యుక్తి కరెక్టా? యాక్తి కరెక్టా? యుక్తి కరెక్ట్. యా యుక్తి కరెక్ట్, యక్తి కాదు, యుక్తి రాయాల. భక్తియా? భక్తియా? భక్తి 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 భక్తి. ఫస్ట్ బాణేమో మళ్ళీగా వరుకుతుంది, సెకండ్ బాణేమో కంఠం నుంచి వరుకుతుంది. భక్తి భక్తి కరెక్ట్. హస్తి కరెక్టా? హస్తి కరెక్టా? హా హాకి దీర్ఘ ముందుగా, ఇక్కడ హస్తి రాంగ్, హస్తి కరెక్ట్. ఇక్కడ చూసుకో, ఇక్కడ చూస్తూ ఇక్కడ నీట్గా రాసేయండి, ఓకేనా? ఫుల్ ఈ పేజ్ కంప్లీట్ చేసి పంపించండి. ఏ బిట్లు అయితే నోట్బుక్ రాయమన్నా ఆ బుక్ నోట్బుక్లో రాయండి, ఓకేనా? ధన్యవాదాలు పిల్లలు.